గ్రామ పంచాయతీగా ఉన్న పెద్దపల్లి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కావడంతో ప్రజలపై పన్నుల భారం పడింది. పురపాలక సంఘానికి ఆదాయం పెరిగింది, కానీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి మాత్రం జరగడం లేదు. రోడ్ల అభివృద్ధి కోసం కేటాయిస్తున్న కోట్లాది రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి. నాసిరకం పనుల వల్ల నిర్మించిన కొద్ది రోజులకే రోడ్లన్నీ ధ్వంసమై పూర్వస్థితికి చేరుకుంటున్నాయి. పెద్దపల్లి పట్టణంలో రోడ్ల నిర్మాణంలో జరుగుతున్న అవినీతితో కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంతర్గత రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. రోడ్ల అభివృద్ధి కోసం కేటాయిస్తున్న నిధులతో కాంట్రాక్టర్ల జేబులు నిండుతున్నాయి. పెద్దపల్లి పట్టణ పరిధిలో నాసిరకం పనులతో రోడ్ల నిర్మాణం జరుగుతుండటంతో కొద్ది రోజులకే రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయి. రోడ్ల నిర్మాణంలో సంబంధిత కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. రోడ్ల నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించవలసిన సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో కోట్లాది రూపాయలతో టారు రోడ్లు, సీసీ రోడ్లు నిర్మించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో కొద్ది రోజులకి రోడ్లపై గుంతలు పడ్డాయి. రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చడం లేదు. సంబంధిత కాంట్రాక్టర్లు రోడ్ల మెయింటెనెన్స్ పట్టించుకోవడం లేదు. అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి పట్టణంలోని రోడ్లు మరింత అధ్వాన్నంగా తయారయ్యాయి. రోడ్లపై ఏర్పడిన గుంతలలో వర్షపు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ద్విచక్ర వాహనదారులు జారిపడి గాయాల పాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. పెద్దపల్లి పట్టణంలో జరుగుతున్న రోడ్ల అభివృద్ధిపై పలు విమర్శలు వినవస్తున్నాయి. కోట్లాది రూపాయల నిధులు రోడ్ల అభివృద్ధి కోసమా, కాంట్రాక్టర్లు అధికారుల ప్రయోజనాల కోసమా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. రోడ్ల నిర్మాణంలో నాసిరకం పనులు జరుగుతున్నా ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. నాసిరకం రోడ్ల నిర్మాణంలో సంబంధిత కాంట్రాక్టర్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల పాత్ర ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి వాటా వారు తీసుకుని రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి పెద్దపల్లి పట్టణ పరిధిలో నాసిరకంగా జరిగిన రోడ్ల నిర్మాణాలపై విచారణ జరిపించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. We'll be right back.